ఏం లేని అతన్ని కేసులు అక్రమంగా ఇరిగించి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కానీ 16 రోజుల నుంచి అసలు ఏమి కూడా ముందుకు కదలటోన్నారు. ఎందుకంటే ఒక మనం జడ్జిమెంట్ చూసినా కూడా అదేంటంటే ముఖ్యంగా జడ్జిమెంట్ కాపీ మనం చదివినా కేవలం ఏదైతే సిఐడి చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలనే ప్రాతిపదిక తీసుకున్నట్టు కనపడతా ఉందో తప్పితే వాస్తవాల ప్రాతిపదికగా జడ్జిమెంట్ ఉన్నట్టయితే కనపడతా లేదు. ఎందుకంటే ఏదైతే వాళ్ళు ఎంతసేపటికి చెప్తా ఉన్నా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది ఏదైతే ఉన్నాయో రెండు మూడు అంశాలు వాళ్ళు ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఒకటి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు అనేది కేబినెట్ అనుమతి లేదు అని చెప్పి. మేమనేది ఏంటంటే కేబినెట్ అనుమతి తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అధికారులది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఏర్పాటు చేయటానికి కానీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన ఫార్మేషన్ కానీ ఈ రెండు సందర్భాల్లో సంతకం పెట్టింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న చీఫ్ సెక్రటరీగా పనిచేసిన నీలం సహాని గారు. ఆమె మీద కేసు లేదు. ఈ కార్పొరేషన్ ఏర్పాటయ్యే విధానంలో దానికి కావాల్సిన ఖర్చుల కోసం ప్రతిపాదించి ఫైలు ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే అజయ్ కల్లాం గారు. అదేవిధంగా కార్పొరేషన్కి కావాల్సిన కార్పస్ ఫండ్కు సంబంధించిన 25 కోట్లు కూడా ఇచ్చింది, 25 లక్షలు కూడా ఇచ్చింది ఎవరంటే అజయ్ కల్లాం గారు. ఈ రెండు సందర్భాల్లో ఆయన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించి ఆర్థికపరమైన అనుమతుల కోసం సంతకం పెట్టి నీలం సహాని కానీ ఈయన కానీ రాసుకున్నది ఏంటంటే నిర్ణయం చేసి ఆమోదించిన తర్వాత రాటిఫికేషన్ కోసం కేబినెట్కి వెళ్ళాలి అని చెప్పి. రాటిఫికేషన్ కోసం కేబినెట్కి వెళ్ళాలి అంటే దాన్ని ఫైల్ పంపించాల్సిన బాధ్యత ఐఏఎస్ అధికారులది. వాళ్ళు పంపించకుండా ఉన్నదానికి వాళ్ళ మీద చర్యలు లేవు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రధానంగా వాళ్ళు చేసే ఆరోపణ. రెండోది, ఏదైతే ఇవాళ అచ్చెన్నాయుడిని నిందితుడిగా చేర్చారో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రతిపాదన చేస్తే ఒక మంత్రిగా కేబినెట్ ముందు ఉంచుతారు. అజయ్ కల్లాం ఫైనాన్షియల్ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా కేబినెట్ ముందు ఉంచడానికి బడ్జెట్కి సంబంధించిన అనుమతులు కావచ్చు. బడ్జెట్ లేకుండా డబ్బులు రిలీజ్ చేశారంటే లేదు, కేబినెట్ అనుమతులు ఉన్నాయి. కేబినెట్ ఆమోదించడం జరిగింది. దానికి సంబంధించిన బడ్జెట్ కానీ అనుబంధ పద్ధతులు ఖర్చు కోసం దాన్ని తయారు చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమో అజయ్ కల్లాం గారు, ప్రతిపాదించిన వ్యక్తి అచ్చెన్నాయుడు, ప్రతిపాదించిన మంత్రిగా ప్రతిపాదించిన ఆయన కేసులో ఉన్నాడు, తయారు చేసి సంతకం పెట్టిన అజయ్ కల్లాం కేసులో లేడు. అలాగే ఏదైతే ఇవాళ ప్రధానమైన ఆరోపణ వైకాపా నాయకులు కానీ మంత్రులు కానీ చేస్తూ ఉన్నారో, సీమన్స్ అంతర్జాతీయ సంస్థకు సంబంధం లేదు అని చెప్పి సుమన్ బోజ్ అనే వ్యక్తి, ఏదైతే వాళ్ళు కుమ్మక్కయ్య చేశారని చెప్తున్నారో ఆ సుమన్ బోజ్ అనే వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన మ్యాథ్యూస్ అనే ఎండీ ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరైనప్పుడు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏదైతే సీమన్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పరంగా విధానం ఏంటంటే ఇటువంటి అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలకు కానీ వీటన్నిటికీ కూడా మేము మా టెక్నాలజీని తక్కువ ధరతో ఇస్తాం, రిబేట్లో ఇస్తామని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు. అదే విధమైన విధానాన్ని ఇక్కడ అమలు చేశామని చెప్పారు. డిజైన్ టెక్ అని చంద్రబాబు నాయుడు సృష్టించింది కాదు. ఆయన మాటలు పెట్టి చూస్తే 2011 నుంచి సీమన్స్ ఇండస్ట్రీ ఇండియాతో కలిసి భాగస్వామిగా డిజైన్ టెక్ ఉంది. కేవలం ఎప్పుడైతే ఈ ఏసీబీ మన కంప్లైంట్ వచ్చిన తర్వాత మాత్రమే ఛానల్ పార్ట్నర్ కింద తొలగించారు. మరి దీనిలో వాళ్ళ ఎండీఏ చెప్తా ఉన్నప్పుడు స్పష్టంగా మేము నా కంపెనీ, చాలా కంపెనీలు ఉన్నాయి, సీమన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఉంది, దానికి సంబంధించిన అనుబంధ కంపెనీలైన ఎల్జీఎస్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ ప్రాతిపదిక ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని పరిశీలన చేయాల్సిన బాధ్యత సీమన్స్ ఇండస్ట్రీ ఇండియాది. అదేవిధంగా దాని 3 కాంపనెంట్స్ ఉన్నాయి, దానిలో సాఫ్ట్వేర్ ఇవ్వటం రిబేట్లో, దానికి సంబంధించిన హార్డ్వేర్ సప్లై కానీ సర్వీసెస్ కానీ వీటన్నిటి బాధ్యత సీమన్స్ ఇండియాది. మరి వాళ్ళు స్పష్టంగా ఈడీ ముందు చెప్పినా కూడా అసలు సీమన్స్ ఇంటర్నేషనల్ సంబంధం లేదని బాధ్యత కలిగిన మంత్రులు మాట్లాడుతా ఉన్నారంటే ఇది కేవలం రాజకీయ పరంగా ఒక దుష్ప్రచారం కోసం మాట్లాడతామే. నిన్న మొన్న బొత్స సత్యనారాయణ చెప్తా ఉన్నాడు ఏది ఇక్కడ అసలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేవని. మరి ఇక్కడే ఆయన వోక్స్ వ్యాగన్ ఉంది, వోక్స్ వ్యాగన్ అప్పుడు ఏం చెప్పారు, వోక్స్ వ్యాగన్ జర్మన్ కంపెనీ పేరుతో ఒక కంపెనీ పెడితే 13 కోట్లు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద ఆరోపణలు వస్తే డబ్బులు పోయినాయి నేనేటి చేసేదని చెప్పి మాట్లాడాడు. ఇవాళ ఏం చెప్తున్నాడు, అసలు సెంటర్లు లేవంటాడు, ట్రైనింగ్ పొందిన వాళ్ళు లేరంటారు. మన పక్కనే విజ్ఞాన్లో ఉంది, ఈ పక్కన వివిఐటీలో ఉంది స్కిల్ డెవలప్మెంట్ సెంటరు. ఇవాళ ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయలు పాల్గొన్నాడు, అధినేత రత్తయ్య గారు పాల్గొన్నాడు, గంటా సుబ్బారావుతో కలిసి ఓపెనింగ్ చేశారు,
ఆ కాలేజీలో 10,000 మంది విద్యార్థులు ఇప్పటివరకు మొన్నటి వరకు 2021 వరకు ట్రైనింగ్ పొందారు, ఉపాధి పొందారు. కళ్ళ ముందు కనపడతా ఉన్నా కూడా వాటిని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క దుష్ప్రచారానికి పాల్పడిందన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. అంటే ప్రధానంగా టార్గెట్ చేసి నాయకులు మిమ్మల్ని కూడా టార్గెట్ చేశారు, సంఘం డైరీ కానివ్వండి, ఎన్ని అందరిని టార్గెట్ చేసి లోపలికి పంపిస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి. రేపు ఎలా ముందుకెళ్ళనుండ? నేను అనేది అదే, ఇప్పుడు మా మీద పడ్డారు, ఒకే కేసు పెట్టారు, అసలు ఏసీబీకి సంబంధం లేదు. స్పష్టంగా హైకోర్టు సుప్రీంకోర్టు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంఘం డైరీని ఇటువంటి డైరీలన్నీ తీసుకోవాలని యాక్ట్ అమెండ్ చేసినప్పుడు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్తే స్పష్టంగా పేర్కొన్నాయి, ఆ చట్టాల పరిధిలో మీకు రావాల్సిన డబ్బు లేదన్నా ఉంటే ఆ చట్టం ప్రకారం మీరు వెళ్ళాలి, తప్పితే మీరు ఏదో ఈ డైరీలన్నీ మీ జేబులో కంపెనీలాగా మీకు ఏదో సబ్సిడరీలాగా అనుకోవడం కరెక్ట్ కాదని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. కానీ అధికారులు బాధ్యతారాహిత్యంగా ఏసీబీ డైరెక్టర్ జనరల్ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ మాలకొండ గారు కావచ్చు, లేదా ఫెడరేషన్ ఎండి బాబు కావచ్చు, వీళ్ళు ఉద్దేశపూర్వకంగా హైకోర్టు సుప్రీంకోర్టుల జడ్జిమెంట్లో పేర్కొన్నా కూడా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారు, వెళ్ళాం ఉన్నాం వచ్చాం, మా రికార్డులన్నీ పట్టుకుపోయారు. ఈ రోజు వరకు సంఘం డైరీకి సంబంధించి ట్రస్ట్కి సంబంధించి టన్నులు టన్నులు తీసుకెళ్లారు, ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవాళ వరకు నిరూపించిన పరిస్థితి. చివరికి తేల్చింది ఏంటంటే ఏదైతే రైతుల డబ్బులతో కొన్న భూమి ఏదైతే ఉందో ఈ భూమి వీళ్ళ అక్రమ స్వాధీనంలో ఉందంటారు. అది ఎవరు రైతుల డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు కాదు, గవర్నమెంట్కి కట్టాల్సిన ప్రతి రూపాయి కట్టాము. కాబట్టి వాళ్ళ లక్ష్యం ఏంటంటే బుర్రజల్లటం, కేసులు పెట్టడం, ఆరోపణలు చేయటం, మేము మీరు కడుక్కోండి అంటాం. ఇది ఒకటి తప్పితే ఇంకోటి కాదు. కా మేము కోరేది ఏంటంటే ఇవన్నీ ఈ వ్యవస్థలో, ఇప్పుడు ఈ సంఘం డైరీ ఏంటంటే ఇది ఒక వ్యవస్థ. నేను చెప్పేది ఒకటే, నాలాంటాడు ఇంతకుముందు ఎంతోమంది చైర్మన్లు ఉంటారు, నా తర్వాత రేపు భవిష్యత్తులో ఎంతమంది వస్తారో తెలియదు. ఈ వ్యవస్థలను చిన్న భిన్నం చేసే ప్రక్రియ ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో, ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో సరైనది కాదనేది మాట ఖచ్చితంగా చెప్పగలను. అంటే రేపు ఎలా బయటకు రావనున్నారు? దాదాపు రేపు బెయిల్ గన్ క్రాష్ పిటిషన్ కొట్టేయకపోతే లోపల ఉండే ప్రయత్నాలు అయితే చేసే విధంగా చేస్తారు, అనుమానాలు వస్తున్నాయి. ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు పెట్టగలరు, ఎన్ని రోజులు ఉంచగలరు? న్యాయస్థానంలో ప్రతి ఒక్కరికి న్యాయం కోసం పోరాడే హక్కు ఉంది. ఎన్ని మార్గాల్లో పోరాటం చేయాలో అన్ని మార్గాల్లో మా నాయకుడి కోసం పోరాటం చేస్తారు, క్వాష్ వేస్తారు, బెయిల్ వేస్తారు, లేదా చట్టబద్ధ వ్యతిరేకంగా చేసిన అధికారులు ఉంటే తగిన చర్యల కోసం కూడా వేయటం జరుగుతుంది. కాబట్టి ఎన్ని రోజులు పెట్టగలరు? కాబట్టి శాశ్వతంగా అయితే పెట్టలేరు కదా, కేవలం దాన్ని డిలే చేయడానికే కేసుల మీద కేసు వేస్తున్నారు. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేశారు? ఫైబర్ గ్రిడ్ వేశారు. ఫైబర్ గ్రిడ్ ఏంటి? ప్రతి ఇంటికి వినోదం ఇవ్వాలనేది ఫైబర్ గ్రిడ్ 330 కోట్ల ప్రాజెక్ట్, 3,000-4,700 కోసం అండర్ గ్రౌండ్ వేయాలనుకున్నారు, కాదు కరెంటు పోల్స్ ఉపయోగించాలని ఒక నిర్ణయం చేశారు. కరెంటు పోల్స్ ద్వారా వేశారు, ఇంటింటికి 149 రూపాయలు కనెక్షన్ ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 349 చేశాడు దాన్ని. ఆ కార్పొరేషన్ ద్వారా మేము ఏర్పాటు చేసిన ఫైబర్ గ్రిడ్ లైన్లు కానీ వ్యవస్థ ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి 21 కోట్ల ఆదాయం వస్తుంది. కమిషన్లు పోతే 12 కోట్లు నికరంగా నెలకు ప్రభుత్వానికి వస్తూ ఉంది. అంటే సంవత్సరానికి 144 కోట్లు. ఈ 4 సంవత్సరాల్లో లెక్క వేసుకుంటే 560 కోట్లు వచ్చింది. పెట్టిన ఖర్చు కంటే డబుల్ ప్రభుత్వానికి వచ్చింది. దీనిలో అవినీతి ఏంటి? ఇంకా ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి.